కల్తీసారా మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కడప జిల్లా బద్వేలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొర్రంపాటి వెంగళరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నేడు ఊరు వాడ అనే తేడా లేకుండా మద్యం ఏర్లై పార్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు మండల పార్టీ అధ్యక్షులు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి, అట్లూరి మండల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి, గోపవరం మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గోపవరం మండల పరిషత్ ఉపాధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. విజయమ్మ ఆధ్వర్యంలో కల్తీ సారాయి మీద నిరసన కార్యక్రమం జరిగినది. ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 5-star హోటల్లోనే మందు దొరుకుతుందని చెప్పినాడు. ఈరోజు గల్లీ గిల్లీలో ప్రతి ఒక్క చోట నాటు సారాయితో సమానం జరిగి నిన్న దగ్గారెడ్డి పాలెంలో 25 మంది చనిపోతే ఆ రోజు ఆయన 20 లక్షలు ఎస్ఎస్కే చెల్లించాలని చెప్పినాడు. ఈరోజు సకజ మరణాలని తిరుక్కున్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో మందును రద్దు చేస్తా మందు నిషేధం అని చెప్పిండు. ఈరోజు మరి అదే మందు ఏర్లే పారి రాష్ట్ర ప్రభుత్వం మందుతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు కాబట్టి ఇలాంటి నిరసన కార్యక్రమాలు మేము చేయబోయే కార్యక్రమం బలంగా చేస్తామని కనుక నిరూపిస్తున్నాం. మరికు మరియు మా నాయకులైనటువంటి విజయమ్మ గారు మరియు రితేష్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సారా మీద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం అధికారానికి రావడానికి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద హామీలన్నీ ఇచ్చాడు. నేను 5-star హోటల్లో తప్పితే మిగతా సామాన్య ప్రజలకు కానీ సామాన్యులకు కానీ అందుబాటులో లేనట్టుగా నేను పూర్తిగా మద్యపానం నిషేధిస్తాను అని చెప్పి చెప్పాడు. ఈరోజు నిషేధించడం అటు చేసి చివరికి సొంత బ్రాండ్లు జగన్ బ్రాండ్స్ అని చెప్పేసి సొంత బ్రాండ్లు అమ్ముకుంటూ నీచమైన పరిపాలన సాగిస్తూ చివరికి ఆ బ్రాండ్లను కూడా కనీసం ఒక రకమైన మందుగా కాకుండా మరి కల్తీ నాటి సారాయి కంటే దారుణమైన పరిస్థితుల్లో ఆ మందులు తయారు